आंध्र प्रदेश राजकीया रेपु परिणाम चोट चेसुकोबोतुंदि। सीनियर राजकीयवेत्त सुदीर्घकालं मंत्रिगा पनिचेसि कांग्रेस पार्टीलो चला पेद्द नायकुडिगा पेरु तेच्चुकुनि आ तर्वात कालंलो राष्ट्र विभजन तर्वात कांग्रेस पार्टी कनिपिंचकुंडा पोयिन तर्वात एपीलो बीजेपी चेरी अति कोद्दी कालं अध्यक्षुडिगा राष्ट्र अध्यक्षुडिगा पनिचेसिन कन्ना लक्ष्मीनारायण गारु రేపు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు। ఇది ఒక రకంగా ఒక కొత్త కెమిస్ట్రీ। కాంగ్రెస్ వాళ్ళు టీడీపీలో చేరడం అనేది రేరెస్ట్ థింగ్ ఏ ఒక రకంగా చెప్పాలి అంటే, అలాగే టీడీపీ వాళ్ళు కాంగ్రెస్ లో చేరడం కూడా రేర్ థింగ్ ఏ అవుతది। ఎందుకంటే ఆ రెండు పార్టీల ఈ సైద్ధాంతిక ఇది వేరు, సైద్ధాంతికత వేరు। కొద్ది మంది చేరారలే, కొద్ది మంది చేర అసలు పూర్తిగా చేరలేదు అనలేము। అసలు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే కాంగ్రెస్ వదిలేసి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు। ఆ తర్వాత కాలక్రమంలో చాలా మంది వచ్చారు। కాకపోతే ఇవాల లక్ష్మీనారాయణ గారు చేరుతున్న దానికి ఒక సామాజిక నేపథ్యం ఉంది, అలాగే ఒక రాజకీయ నేపథ్యం ఉంది। ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా దరిద్రంగా ఉన్నాయి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే। ఆంధ్రప్రదేశ్ సమాజమే దినదినం కన్నా 100 ఏళ్ల ఆయుష్లా మనుగడ సాగిస్తుంది ఈ రోజుల్లో। అందుకు అక్కడ ఉన్న రకరకాల పరిణామాలు కారణం కావచ్చు, అప్రజాస్వామిక విధానాలు కావచ్చు, ప్రజా వ్యతిరేక పరిపాలన కావచ్చు, లేకపోతే అణచివేత ప్రభుత్వం చేస్తున్న అణచివేత ధోరణులు కావచ్చు, లేకపోతే ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు కావచ్చు, ఇతర పార్టీలు ఎవరూ బతకూడదనే ఒక నియంత్రణతో పోకడలు కావచ్చు, వీటన్నిటికీ కొంతమంది విసిగిపోయి ఉన్నారు, కొంతమంది కొంతమంది భయపడుతూ బతుకుతున్నారు, కొంతమంది కొంతమంది మనకెందుకులే అని ఒక రకంగా నిరాశావాదంలో బతుకుతున్నారు, కొంతమంది కొంతమంది మాత్రమే పోరాడే పరిస్థితిలో ఉన్నారు, కొంతమంది అంటకాగుతున్నారు అధికార పార్టీతో। ఈ అంటకాగలేక నిరాశావాదంతో ఇంట్లో కూర్చోలేక పోరాడే శక్తులతో కలిసి పని చేయాలని ఊవిళ్ళూరుతున్న వారు గాని ఆ స్ఫూర్తితో పని చేస్తున్న వారు గాని కొంతమంది ఉన్నారు। అలాంటి కోవలోకి వచ్చే వ్యక్తి సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గారు। ఇప్పుడు ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక మంచి రాష్ట్రంగా మళ్ళీ చూడాలి, డెఫినెట్ గా మళ్ళీ చూడాలి। ఇప్పుడు మంచి రాష్ట్రంగా లేదు, బీజేపీతో అది సాధ్యమవుతుందా అంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వంలోని కొంతమంది వ్యక్తుల మీద ఆయన ఓపెన్ గానే కామెంట్ చేశారు। ఈ కొంతమంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కైపోతున్నారు, లేకపోతే రాష్ట్రంలో పరిస్థితులు బాగోపోయినా కూడా నోరు విప్పడం లేదు, ఇది సరైన రాజకీయ విధానం కాదని చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు। ఇక పోరాడుతున్నది తెలుగుదేశము, జనసేన, వామపక్షాలు, ఆఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీ కనబడుతూనే ఉన్నాయి। కాంగ్రెస్ పార్టీ వామపక్షాలకు వెళ్ళడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉంది, ఎందుకంటే ఒక అడుగు వేసినప్పుడు రాష్ట్ర ప్రయోజనాలతో పాటు స్వప్రయోజనాలు కూడా కొంత ఉంటాయి। రాజకీయంగా ఒక నాయకత్వం, ఒక పదవి, అధికారం అది ఉంటేనే కదా ప్రజలకి ఏమైనా చేయగలిగేది అనేది కోరుకుంటారు। పైగా ఆయన సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు రాజశేఖర రెడ్డి గారి ఇంచుమించు సమకాలీకుడు। సో ఈ నేపథ్యంలో ఆయన కళ్ళ ముందు కనపడుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే ఇవాళ డి అంటే డి అనే పొజిషన్లో ఉన్నది తెలుగుదేశం పార్టీ। ఏపీలో ఉన్న ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వాతావరణం చూస్తూ ఉంటే నెక్స్ట్ తెలుగుదేశం అధికారంలోకి వస్తుందనేది చాలా క్లియర్గా అందరూ మాట్లాడుకుంటున్న మాట, సర్వేలు ఇరవేలు ఎవరు చూసిన వాళ్ళు చెప్పుకుంటున్నారు। సో ఈ నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు, ప్రకటన కూడా చేసేశారు। ఆయన అనుచరులు వేలాది మందిగా రేపు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు, ఇది ఒక నేపథ్యం। ఇప్పుడు ఆయన చేరుతున్న నేపథ్యంలో బీజేపీలో ఒక కలకలం, ఒక కల్లోలం బయలుదేరింది, క్యూ కడుతున్నారు చాలామంది తెలుగుదేశం పార్టీలో చేరడానికి। బీజేపీకి ఇది అంటే అక్కడ ఉన్నదే చాలా లిమిటెడ్ లీడర్స్, పేరు చెప్పొచ్చు శ్రీకాకుళం నుంచి
అనంతపురం దాకా చిత్తూరు అంటే హిందూ అంటాం కదా ఇచ్చాపురం నుంచి హిందూపురం దాకా చెప్తే బీజేపీలో ఉన్న లీడర్ల పేర్లు చెప్పొచ్చు. అలాంటి గుప్పెడు మందిలోనే ఇలా క్యూ గట్టి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి అనేది చర్చ మొదలైంది. ఆల్రెడీ కొన్ని పేర్లు వినబడుతున్నాయి, రాబోయే రోజుల్లోనే నెలలు కూడా కాదు చేరిపోతారు అని. జాతీయ నాయకత్వం కూడా ముందుగా పెద్దగా స్పందించలేదు, కానీ ఇప్పుడు స్పందన మొదలైనట్టుంది. నిన్న కూడా కన్నా లక్ష్మణ్ గారికి ఫోన్ చేసి మీరు తొందరపడొద్దు ఢిల్లీ రండి మాట్లాడదామని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు ఫోన్ చేసినట్టుగా ఒక సమాచారం. ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారనేది ఒకటి. తర్వాత ఇంకెవరెవరి పేర్లు వినబడుతున్నాయో వాళ్ళని కూడా ఢిల్లీ రమ్మని నడ్డా గారి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిందని, వాళ్ళు వెళ్తున్నారు ఎల్లుండి అనేది 26వ తారీఖు వెళ్తున్నారు అనేది 25, 26 రెండు రోజులు వెళుతున్నారనేది ఒక సమాచారం ఉంది. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును కూడా 26న రమ్మని చెప్పినట్టుగా సమాచారం చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ గారు తెలుగుదేశంలో చేరడం వల్ల ఎలాంటి పరిణామాలు జరిగే మారే అవకాశం ఉంది, ఎలాంటి కొత్త పరిణామాలు వచ్చే అవకాశం ఉంది? సామాజిక వర్గాల సమీకరణాలు చాలా కీలకం ఆంధ్రప్రదేశ్లో, ఎక్కడైనా కీలకమే, ఆంధ్రప్రదేశ్లో చాలా ఇంకా చాలా కీలకం. సో ఈ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి, బీజేపీ ఎంత నష్టపోతుంది, నష్టపోవడానికి ఏముందిలే అక్కడ, కానీ తెలుగుదేశం పార్టీకి ఎంతవరకు లాభిస్తుంది ఈ చేరిక, దీంతోపాటు అత్యంత ముఖ్యమైన విషయం కన్నా లక్ష్మీనారాయణ చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో దేవేంద్ర గౌడ్ నంబర్2 పొజిషన్లో ఉండేవారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఎందుకంటే సామాజిక నేపథ్యం బీసీ, అలాగే ఒక సీనియర్ లీడర్గా. కన్నా లక్ష్మీనారాయణ గారిని ఎంత గౌరవంతో తెలుగుదేశం పార్టీ ఎంత దీంతో చూస్తుంది, ఎందుకంటే ఇవన్నీ కూడా కొంత ఈగోలతో కూడుకునే రాజకీయాలు కూడా కొన్ని ఉంటూ ఉంటాయి కాబట్టి ఇటువంటి ఆలోచనలు కూడా చర్చ జరుగుతూ ఉంది. సో అవి వాటి మీద మనం మాట్లాడదాం. మనతో సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు విక్రమ్ పోలా గారు ఉన్నారు, అలాగే భానుప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి, అండ్ మరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తెలుగు రైతు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాసరెడ్డి గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. మరి కాసేపట్లో జనసేన అధికార ప్రతినిధి సుందర విజయ్ కుమార్ కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా విక్రమ్ గారు, కన్నా లక్ష్మణ్ గారి రేపటి రాజ పార్టీ మార్పు పైన మీ విశ్లేషణ ఏంటి? ఇది మీరు ఇందాక ఒక ఇంట్రోలో ఒక మంచి వర్డ్ యూజ్ చేశారు, కెమిస్ట్రీ అనే వర్డ్ యూజ్ చేశారు. నిజంగా చెప్పాలంటే ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక కెమిస్ట్రీ, అది తెలుగుదేశానికి ఉపయోగపడుతుంది, అదేవిధంగా కన్నా లక్ష్మీనారాయణ గారికి, ఆయన్ని నమ్ముకున్నటువంటి అనుచర వర్గానికి కూడా ఇది చాలా బాగా ఒక ఒక మంచి మేలి మలుపు అంటారు కదా, కింద వ్యాక్సిన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపయోగపడే మంచి వ్యాక్సిన్గా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అంటే కన్నా లక్ష్మీనారాయణ గారు 5 పర్యాయాలు ఆయన శాసనసభ్యుడిగా ఉన్నారు, 5 ముఖ్యమంత్రుల దగ్గర ఆయన పనిచేశారు, సుదీర్ఘకాలం మంత్రిగా ఉన్నారు, పైగా ఆయనకి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక క్యారెక్టర్ ఉంది. అవును, ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు వెహిమెంట్గా తెలుగుదేశాన్ని విమర్శించినటువంటి మాట వాస్తవం, అది పార్టీ పరంగా చేశారు. అయితే ఆయన ఎక్కడా కూడా వ్యక్తిగతమైనటువంటి దోషణలు, వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేసేటువంటి పర్సన్ కాదు, అంటే పార్టీ పరంగా పార్టీ లైన్ ప్రకారం వెళ్ళేటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇవాళ ఆయనకి ఏంటంటే ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీ బలోపేతానికి కృషి చేసినటువంటి వ్యక్తి. అయితే మనం చూసాం బీజేపీకి వెళ్ళిన తర్వాత ఆయన పరిస్థితి, ఆయన ఏదో కొంత ప్రయత్నం చేశారు అధ్యక్షుడిగా, టైట్ షర్ట్ వేస్తే ఎలా ఉంటుందో అలా బతికాడు, అట్లా సఫకేషన్ బాగా సఫకేషన్ ఫీల్ అయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏంటంటే ఆయన్ని అధ్యక్షుడిగా తప్పించిన తర్వాత, సోము వీర్రాజు గారిని అధ్యక్షుడిగా చేసిన తర్వాత, అసలు బీజేపీ యాసచ్ ఆంధ్రప్రదేశ్లో దాని ప్రెజెన్స్ చాలా తక్కువ, పైగా రాష్ట్రానికి చేయగలిగినా కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అందువల్ల ఆయన అక్కడ మీరు అన్నట్టుగా చాలా సఫకేటింగ్గా ఫీల్ అయ్యి హ్యూమిలియేషన్ ఇదవుతా వచ్చారు. ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది, ఇవాళ మీరు అన్నట్టుగానే 2 అవకాశాలు ఆయనకు వచ్చినాయి. ఒకటి ఏంటంటే రాష్ట్రానికి మేలు చేయడానికి ఆయన మూవ్ పనికి వస్తుంది, రెండోది ఆయనకంటే కూడా ఆయన నమ్ముకున్నటువంటి వర్గానికి. వాళ్ళు ఎందుకంటే బీజేపీలో వాళ్ళు ఉంటే వాళ్ళకి అన్యాయం జరిగింది, ఆయనే చెప్పాడు కదా, ఈయన ఏదైతే జిల్లా పార్టీ అధ్యక్షులుగా పెట్టారో వాళ్ళందరినీ తీసి పక్కన పెట్టేశారు.
అందువల్ల వాళ్ళందర్నీ తనను నమ్ముకున్నటువంటి అనుచర వర్గానికి చేశారు. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా చెప్పాల్సింది తెలుగుదేశానికి కూడా ఇది ఎందుకు నేను కలిసి వచ్చేటువంటి అంశం అంటే 2004 తర్వాత ముఖ్యంగా గుంటూరు పల్నాడు ప్రాంతంలో కూడా అక్కడ కాపు సామాజిక వర్గాన్ని తెలుగుదేశం ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ కొంచెం దూరంగా పెట్టింది. దూరంగా పెట్టినంటే తగినంటి అంటే వాళ్ళ దగ్గర చేర్చుకోలేకపోయింది, వాళ్ళ స్ట్రెంత్ కి తగినన్ని సీట్లు ఇవ్వటం గాని గతంలో ఇచ్చారు. తర్వాత 2004 తర్వాత ఎందుకనో అది మార్జినలైజ్ అయిపోయింది. ఇప్పుడు కన్నాగారి చేరికతో ఖచ్చితంగా ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఆ జిల్లాలో ముఖ్యంగా ఆ జిల్లాలో ఏంటంటే చాలా బ్యాక్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది తెలుగుదేశానికి కూడా ఖచ్చితంగా ఇది మేలు చేసేటువంటి అవకాశం, రాష్ట్రానికి మేలు చేసేటువంటి అవకాశం, టీడీపీకి మేలు చేసేటువంటి అవకాశం. కన్నా లక్ష్మీనారాయణ గారికి వ్యక్తిగతంగా కంటే కూడా ఆయన అనుచరులు తనను నమ్ముకున్న వాళ్ళకి ఆయన న్యాయం చేయడానికి ఇది ఉపయోగపడేటువంటి ఒక మూవ్ అవుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇది అనూహ్యమైనటువంటి పరిణామాలకు దారితీసేటువంటి వస్తుంది. రైట్, భానుప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే వెంకటకృష్ణ. భానుప్రకాష్ రెడ్డి గారు, కన్నా లక్ష్మీనారాయణ గారి ఎగ్జిట్ ఎందుకంటే మొన్నటి వరకునేమో చర్చలు ఊహాగానాలు వెళ్తారట అని, అఫ్కోర్స్ మనకి ఇంటర్నల్గా వెళ్తారని తెలుసు కానీ అధికారికంగా లేదు. నిన్నేమో అఫీషియల్గా ప్రకటించేశారు, రేపు జాయిన్ అయిపోతున్నారు. సో ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది, ఎలాంటి డ్యామేజ్ కంట్రోల్ చర్యలు తీసుకుంటోంది? ఎందుకంటే ఇప్పుడు ఆయనతో పాటు చాలామంది నాకు తెలిసి రేపు చెప్పడం ఏంటంటే 10,000 మంది దాకా వెళుతున్నారు, అందులో ఆయా నియోజకవర్గాల స్థాయి నాయకులు కూడా ఉన్నారు అని చెప్తున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో ఈ పరిస్థితుల్లో బీజేపీ ఎలా ఫీల్ అవుతోంది ఈ ఎగ్జిట్ని? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే అన్న. మీరు ఇంతకుముందు దీంట్లో కమలంలో కల్లోలం ఉంది డిబేట్ లో ముందు నేను చూడండి, కమలంలో కల్లోలం లేదన్నా, కమల వికాసం ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఖచ్చితంగా కన్నా గారు ఎస్ ఒక మంచి నాయకులు, గత దాదాపు నాకు తెలిసి ఒక 7 పర్యాయాలు మంత్రి ఎమ్మెల్యే ఉన్నారు, 4-5 పర్యాయాలు మంత్రిగా చేసిన అనుభవం ఉంది వారికి. భారతీయ జనతా పార్టీలో మంచి స్థానం కూడా మేము కల్పించడం జరిగింది. వచ్చిన వెంటనే రాష్ట్ర అధ్యక్షులుగా వారిని చేయడం జరిగింది. కొద్ది రోజులు వారు ఓపిక పట్టుంటే బాగుండేది, ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో కూడా బంగారు భవిష్యత్ మాకైతే కనపడుతుంది. ఎందుకంటే దాదాపు నేను కూడా 1997లో భారతీయ జనతా పార్టీలో చేరాను, 20 సంవత్సరాలు అయింది రాబోదు. ఎందుకంటే రాజకీయాల్లో ఒకటి వెంకటకృష్ణ, రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయి. గెలుపుకి పొంగుపోము, ఓటమికి కుంగుపోము. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బలంతో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రెండు అందుకే 2 స్థానాలనిచ్చి ఈ రోజు దాదాపు 303 స్థానాలకి ఎదిగాము. రాబో రోజుల్లో అది 2024లో అది 350-400 స్థానాలు కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా. కాబట్టి అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా భారతీయ జనతా పార్టీకి బంగారు భవిష్యత్ ఉంది, కమల వికాసం ఖచ్చితంగా రాబో రోజుల్లో ఉంటుందని చెప్పి ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అసలు రాక్షస పాలన జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో. మన గారు గమనించినట్టుగా నిన్న ఇన్సిడెంట్ కానీ, ఎందుకంటే బాధ్యతలు మీదే కేసులు పెట్టే స్థాయి, అయ్యో మాకు అన్యాయం జరిగింది అంటే కూడా వారి మీద కేసులు పెట్టే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఉందంటే ఈ ప్రజలు భయపడిపోతున్నారు. వీళ్ళ ప్రజలకి రక్షణ కావాలంటే భారతీయ జనతా పార్టీ జనసేన ఈ రెండు కలయికతో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నమ్మకం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మాకైతే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇంకెందు మీరు మాట్లాడుతూ విక్రమన్న మాట్లాడారు జిల్లా అధ్యక్షుల్ని మార్పు చేశారు, సంస్థాగతంగా మార్పుల్లో కారణంగా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని చేశారన్న, అది పార్టీ ఆంతరంగికంగా అందరితో చర్చించి జిల్లా అధ్యక్షులు వాళ్ళు పిలిచి మాట్లాడి నిర్ణయం తీసుకున్నారు. ఇంకోటి ఇంకపోతే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎస్ మీరు అన్నట్టు ఎస్ మాకు ఓటు శాతం తక్కువ ఉండొచ్చు, రాబో రోజుల్లో ఏ విధంగా సంస్థాగతంగా పార్టీని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి అసెంబ్లీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ విధంగా బలోపేతం చేయాలో దాని మీద మేము దృష్టి పెట్టాం. ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం. ఇంకా చాలా మంది వెళ్తారని చెప్పి మీరు ఏదో చెప్పారు ఇంతకుముందు, లేదన్నా ఎవరు భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళే ఎక్కువ ఏదో ఇద్దరు ముగ్గురు ఏదైనా వెళ్ళే అవకాశం ఉంటుందేమో కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో ఉంటారు. ఎందుకంటే అందరికీ తెలుసు రాబో రోజుల్లో ఎందుకంటే రాజకీయాల్లో ఖచ్చితంగా ఆశ అనేది ఉంటుంది, నిరాశ ఉంటుంది. అంటే నిరాశ నేను పార్టీని ఏదో తక్కువ చేసి చూపాలనో
లేకపోతే బీజేపీ యొక్క బలాన్ని తక్కువ చేసి చూపాలనో ఇక్కడ మాట్లాడడం లేదు. కానీ మీరు రెండు స్థానాల నుంచి 330 స్థానాలకు వెళ్ళారు, జాతీయ స్థాయిలో అధికారంలోకి వెళ్ళారు. ఇదంతా దేశానికి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే, అది ముందుకు వెళ్ళేది లేదు. 1900 నేను పార్టీలో చేరిన 1997లో 98లో ఎన్నికలు జరిగితే 98లో మా జిల్లాలో మా ఎంపీ ఇక్కడ వెంకటస్వామి గారు అప్పుడు నిలబడ్డం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఎవరితో పొత్తు లేకుండా 178,000 ఓట్లు వచ్చాయి. ఆయన 178,000 ఓట్లు 19% వచ్చే ఓట్లు వచ్చాయి, 19%. కాబట్టి రాజకీయాల్లో మళ్ళా మాకు కొన్ని అనివార్య కారణాల వల్ల ఓటు శాతం తగ్గడం జరిగింది. మళ్ళా 19% ఇంకా భానుగారు అప్పుడు జనతా భారతీయ జనతా పార్టీకి ఎవరు సపోర్ట్ చేయలేదని మీరు అంటూ నాకు ఆశ్చర్యంగా ఉంది. లక్ష్మీపార్వతి గారి టీడీపీ, లక్ష్మీపార్వతి గారి టీడీపీ అంటే ఎన్టీ రామారావు గారి టీడీపీ పొత్తున్నది. అది లేదన్నా, ఎవరితో పొత్తు లేకుండా, పొత్తుతో మళ్ళీ వెంకటస్వామి గారు ఎంపీగా గెలిచారు. పొత్తు లేకుండా పోనీ మీరు అన్నట్టు అనుకున్నా కూడా విక్రమ్ గారి మాట కూడా కసేపు పెట్టి మీరు అన్నదానే తీసుకుందాం. 42 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం గురించి చెప్తున్నారు మీరు, అది కూడా గెలుపు కాదు ఓట్లు వచ్చాయని చెప్తున్నారు. సరే, ఎప్పుడో ఏదో ఒకటి జరిగి ఉండవచ్చు, నేను కాదనల్లా. అంత మాత్రాన ఎప్పుడు మీరు చెప్పింది 98, రైట్? ఇక ఎక్కడ 98, ఎక్కడ 23? అదే కొన్ని అనివార్య కారణాల వల్ల మా ఓటు కాదంటలేదన్నా. మేము కూడా కావాలని, మేము కూడా 4 రాజకీయ పార్టీలు బలంగా ఉంటేనే ఎక్కడైనా ఏ ప్రజాస్వామ్యం బతికి బట్టగడుతుందని అందరం కోరుకుంటాం ప్రజాస్వామ్యవాదులుగా. కానీ మీ పార్టీ దేశమంతా ఒకలా వ్యవహరిస్తే ఆంధ్రప్రదేశ్లో ఒకలా వ్యవహరిస్తోంది, అది కళ్ళ కట్టొచ్చినట్టు కనబడుతోంది కదా. కాకపోతే జనసేన వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ ఎందుకో ఆ బాధని పల్ల బిగుని భరిస్తున్నారు. మీ పార్టీ వ్యవహారం, మీ పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఓపెన్ గా కనబడుతూనే ఉంది. సరే, అది మాకు సంబంధం లేదు, ఎవరి రాజకీయాలు వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇక్కడ ప్రజలు ముఖ్యం, ప్రజల కోసమే పార్టీలైనా ఏవైనా పనిచేస్తాయి, ఇందులో డౌట్ లేదు కదా. ఇవాళ కన్నా లక్ష్మీనారాయణ గారు వెళుతున్నారు అని అంటే పార్టీలో జరుగుతున్న పరిణామాలని ఓపెన్గా చెప్పాడు ఆయన. నా హయాంలో పెట్టిన జిల్లా అధ్యక్షుల్ని అంటే శాశ్వతంగా ఉంచాలని అది కాదు, కానీ పార్టీలో చర్చించలేదు, కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదు కోర్ కమిటీకి అని ఆయన అన్నాడు. ఒంగోలు, ఒంగోలులో నేను కూడా ఉన్నా, ఒంగోలులో సమావేశాలు జరుగుతా ఉంటే ఆ రోజు ఆ జిల్లా అధ్యక్షుల్ని పిలిచి ఒక 1-to-1 వ్యక్తిగతంగా ఆ రోజు మాట్లాడడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడడం జరిగింది. ఆ రోజు సునీల్ దియోదర్ గారు కూడా మాకు ఇన్ఛార్జ్ ఉన్నారు, వారు కూడా వ్యక్తిగతంగా వారితో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇది భారతీయ జనతా పార్టీలో ఎవరు ఏ పేరైతే అతిపెద్ద వివాదాలు రేపుతోందో ఆ పేరే చెప్తున్నారు. మీరు వివాదాలు ఏం లేవన్నా చెప్పారు, ఒక కుటుంబంలో సమస్యలు ఉంటాయి, రాజకీయ పార్టీ అన్నాక చిన్న చిన్న విషయాలు ఉంటాయి, అది మా సమస్య, మా కుటుంబ సమస్య. కాబట్టి మేము అందరం ఒక కుటుంబంగా మేము భావిస్తాం, అందుకని చెప్తున్నా భారతీయ జనతా పార్టీ కుటుంబ పార్టీ కాదు. సరే, ఓకే, అట్లా అనుకుందాం, కానీ దిద్దుబాటు చర్యలేమి పెద్దగా చేసినట్టు కనిపించలేదు. కన్నా లక్ష్మణ్ గారికి నిన్న నడ్డా గారు ఫోన్ చేశారని చెప్తున్నారు, ఆయన సున్నితంగా ఇంకా నేను నిర్ణయం తీసుకున్నానని చెప్పారని తెలుస్తోంది. మిగతా వాళ్ళని రమ్మన్నారట కదా 25-26 తేదీలో ఢిల్లీకి. మాకు ఆ విషయం తెలియదు అన్నా, నోటీస్ లో లేదు, అది మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు రమ్మని చెప్పి, అటువంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. అటువంటి ఏదైనా వస్తే ఖచ్చితంగా మీకు మాకు చెప్పాల్సి కూడా మాకు తెలుసు, మీకు తెలుసని కూడా మాకు తెలుసు. మీరు పెద్ద ముదరు కాబట్టి మీరు చెప్పరని కూడా మాకు తెలుసు. 25-26 ఏం జరగబోతుందో కూడా మాకు తెలుసు, రైట్? ఓకే, ఎనీవే, అసలు రేపేం జరగబోతుందో కూడా చూస్తేనే అర్థమైపోతుంది. రేపు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, రేపటి నుంచి ఎలా మారబోతున్నాయి. ఇక్కడ ఒకటి సార్, భారతీయ జనతా పార్టీ బలహీనపడాలని, జనసేన ఇంకోటి తెలుగుదేశం ఇవి మాత్రమే ఉండాలని. ఇక్కడ ఏంటంటే ప్రతిపక్షాలు ఎప్పుడు బలపడాలి, బలహీనపడకూడదు. ఏ అపోజిషన్ పార్టీ అయినా మెల్లమెల్లగా బలపడాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఒకవైపు వెళ్ళకూడదు. నలుగురు తీసుకుంటుంటే, నలుగురు బలపడుతూ ఉంటే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుంది. రేపు పొద్దున ఎవరెవరు కలుస్తారు, ఎవరెవరు విడిపోతారు, పొత్తులేంటి, అది తర్వాత సంగతి. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. అదేంటంటే స్వయంకృతాపరాధం, స్వయంకృతాపరాధం బీజేపీది.
అని ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు. సరే ఎనీవే కాసేపు ఆపుదాం, తర్వాత మాట్లాడదాం దాని గురించి. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే వెంకటకృష్ణ గారు. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు సరే ప్రకాశం జిల్లా, పాత ప్రకాశం జిల్లా అయినా కూడా మీకు ఆ పల్నాడు వ్యవహారాలు, గుంటూరు జిల్లా రాజకీయాలు వీటితో ఉంటుంది. పైగా తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడిగా మీకు కాస్త ఎక్కడెక్కడ ఎలా ఉంది మన పార్టీ పరిస్థితి అనేది, మన పార్టీ అంటే మీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అనేది మీకు బాగా తెలుసు. కన్నా లక్ష్మీనారాయణ గారి చేరిక ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఈ పదం చాలా జాగ్రత్తగా వాడుతున్నాను నేను, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ మేరకు తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడే అవకాశం ఉంది? ఒకటి, వెంకటకృష్ణ గారు, రాష్ట్రంలో ఈరోజు 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు మొత్తం ప్రజలు కానివ్వండి, లేదు రాజకీయ పార్టీ నాయకులు కానివ్వండి, విశ్లేషకులు కానివ్వండి, అందరూ కూడా చూశారు. చాలా చక్కగా కూడా అందరికీ అర్థమైంది. ఈ నేపథ్యంలో 2023 వచ్చేటప్పటికల్లా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం ఈ రాష్ట్రానికి సైకో పోవాలి, సైకిల్ రావాలి అనేటువంటి ఒక బలమైన నినాదాన్ని ఆవరింపజేసుకున్నారు. వాళ్ళ మనసుల్ని ఆవరించింది, వాళ్ళ మనుషుల్ని ఆవరించింది, మనసుల్ని ఆవరించింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అనేటువంటి భావంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే ఇదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడుగడుగున పోలీసుని ఉపయోగించుకొని, వైసీపీ వాళ్ళు ఎవరు తగాదల్లో లేరండి, ఎవరో వంశీ లాంటి వాళ్ళు, నాని లాంటి వాళ్ళు, ఏదో 10 మంది రౌడీ గ్యాంగులను మెయింటైన్ చేసే వైసీపీ అంటే ఇప్పుడు వాళ్ళిద్దరే. జగన్మోహన్ రెడ్డి ఏదో రెడ్లను ఉద్ధరించడానికి పెట్టాను పార్టీ అనుకుంటున్నాడు, కానీ ఇప్పుడు ఆ పార్టీలో కనపడేది నాని వంశీనే. అంటే వాళ్ళు కూడా రాజకీయ నాయకులు కాదు, ఓన్లీ లంపెన్ గ్యాంగ్స్, రౌడీజం చేసుకుంటూ అల్లరి చిల్లరగా తిరిగే మోకలు మాత్రమే ఈరోజు వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాయి. కానీ వైసీపీ పార్టీ గెలవాలని, వైసీపీ పార్టీ కోసం ఆర్థికంగా ఖర్చు పెట్టి, శ్రమను ఖర్చు పెట్టి, తమ సమయాన్ని ఖర్చు పెట్టి ఎవరైతే గతంలో పనిచేశారో 2019 ఎన్నికలకు ముందు, వాళ్ళంతా కూడా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఈ దరిద్రం ఎప్పుడు పోతా అని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం ఈరోజు రాష్ట్రంలో ఉంది. అయినప్పటికీ కూడా చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, మీ అందరికీ తెలుసు, ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక రాజనీతిజ్ఞుడిగా వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలో కలిసి వచ్చేటువంటి అన్ని శక్తుల్ని కూడా ఆయన కలుపుకునేటువంటి దాంట్లోనే ముందుకెళ్తారు. అది వివిధ పార్టీలతో పొత్తులు కానివ్వండి, వ్యక్తులు చేరిక కానివ్వండి, వారికి ఉన్నటువంటి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వారికి సమర్థిస్తానని ఇస్తారు. ఈ నేపథ్యంలో వస్తున్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారి చేరిక ఈ రాష్ట్రంలో పెద్ద చర్చగానే ఉంది. వాస్తవానికి మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్టు గుంటూరు, పాత గుంటూరు జిల్లాలో అయితేనేమి, కాపు సామాజిక వర్గంలో అయితేనేమి కన్నా లక్ష్మీనారాయణ గారికి ఓ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఒక కాపు సామాజిక వర్గంలోనే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక దశలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షుడు రేస్ లో కూడా ఉన్నటువంటి వ్యక్తి, అంటే ముఖ్యమంత్రిది హోదాకి సమానమైనటువంటి పదవికి కూడా ఆయన పేరు చాలా కాలం పరిశీలనలో జరిగి తచ్చనపరిచయం జరిగినటువంటి వ్యక్తి. కన్నా లక్ష్మీనారాయణ గారు వ్యక్తిగతంగా విద్యార్థి దశ నుంచి కూడా ఒక రకమైనటువంటి పోరాట నేపథ్యం కలిగి ప్రజాస్వామ్యం పట్ల, ప్రజాస్వామ్య విలువల పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన చేసిన పదవులన్నిటికీ ఆయన వన్నె తెచ్చినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో చేరటం అనేది ఖచ్చితంగా పార్టీకి ప్లస్సే అవుతుంది, మాకు ఖచ్చితంగా ప్లస్సే అవుతుంది. అయితే అదే సందర్భంలో బీజేపీకి సంబంధించిన వ్యవహారం కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ దేశవ్యాప్తంగా కూడా విస్తరిస్తూ ఉన్నారు. ఇందాక బోనన్న చెప్పినట్టు రాబోయే రోజుల్లో బంగారు భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉండబోతుందని చెప్తున్నారు. ఇవన్ని నేపథ్యంలో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో లక్ష్మీనారాయణ గారు పోవటం లాభమా నష్టమా? ఇప్పుడు ఆయన అన్నారు కమలంలో కల్లోలం కాదు కమల వికాసం అని, అంటే లక్ష్మీనారాయణ గారు పోవటం వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి వాళ్ళ పార్టీ అభిప్రాయం అయి ఉండొచ్చు. అయితే అట్లా కాకపోయి ఉండొచ్చు, కానీ వికాసం కన్నా లక్ష్మణ్ గారికి ఆ వికాసం కనిపించి ఉండకపోవచ్చు, అయి ఉండొచ్చు. నేను మాట్లాడే ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో కమల వికాసం ఉంటుంది అని చెప్పాను.
అదే ఆ వికాసము కన్నా లక్ష్మణ్ గారికి కనిపించుండకపోవచ్చు ఎందుకంటే రాజకీయంగా అంత అనుభవం లేని వ్యక్తి కదా కన్నా గారు అందుకని కనిపించుండకపోవచ్చు ఆ వికాసంలో లక్ష్మణ్ గారికి భాగస్వామ్యం లేకుండా పోయి ఉండొచ్చు లేదా ఇంకా ఏమైనా కారణం గానే ఉంది ఒక వాస్తవం ఏంటంటే ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గాన్ని ఈ దుర్మార్గపు పాలనని ఎదుర్కోవడానికి ఆ పోరాట నేపథ్యంలో విద్యార్థి దశ నుంచి కూడా ప్రజాస్వామ్య విలువల పట్ల ప్రజాస్వామ్యం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి స్పష్టమైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి కన్నా లక్ష్మణ్ గారు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ జరిగేటువంటి ఈ పోరాటంలో అంటే ముందు లైన్లో ఫోర్ ఫ్రంట్ లో ఉండి పోరాడాలి అనుకుని కోరుకున్నాడు కాబట్టి తెలుగుదేశం వైపు ఆ అవకాశం ఈ రాష్ట్రంలో వైసీపీని సాగనంపి జగన్మోహన్ రెడ్డి పాలనని అంతమొందించి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి అవకాశం ఉన్నటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీని లక్ష్మణ్ గారు భావించారు. దానికోసం అని చెప్పేసి వారు పార్టీలోకి వస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీగా మార్పు. అదేవిధంగా ఆయన కోరిక ఇప్పుడు పదవుల గురించి ఇప్పుడు ఇందాక మన విశ్లేషకుడుగా ఉన్నటువంటి వీరు కూడా విక్రమ్ గారు విక్రమ్ పోలే గారు ఒక మాట అన్నారు ఏమని లక్ష్మీనారాయణ గారికి కూడా ఉపయోగపడుతుంది. లక్ష్మీనారాయణ గారికి ఉపయోగం ఏముంది కొత్తగా? ఇప్పుడు ఆయన యూనివర్సిటీలో ఎన్ఎస్యూఐ నాయకుడి దగ్గర నుంచి రాష్ట్రంలో మంత్రి దాకా పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు. వాస్తవమేలే కానీ ఆ స్థాయిలో ఉన్న నాయకుడు గడిచిన నాలుగేళ్లుగా ఇందాక అనుకున్నాం కదా బాగా టైట్ చొక్కా వేస్తే ఎలా ఉంటుందో అలా అలా ఉన్నాడు అని అనుకున్నాం కదా. ఇప్పుడు అది పోతుందని ఇక్కడ నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే వెంకటకృష్ణ గారు నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే పోరాటం చెయ్యటానికి అవకాశం రావటం అదృష్టంగా ఆయన భావించుంటారు. ఈ దుర్మార్గాన్ని అంతమొందించడానికి తన పాత్ర కూడా కీలకంగా ఉండబోవటమే ఆయన అదృష్టంగా భావించుంటారు. ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక్క నిమిషం యా శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక్క నిమిషం ఇక్కడ ఒక్క నిమిషం అండి శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక్క నిమిషం ఇక్కడ సహజంగా అధికార మార్పిళ్ళు లేకపోతే పరిస్థితులు మారుతున్నప్పుడు అధికార పార్టీలోంచి ప్రతిపక్షాల్లోకి మారుతూ ఉంటారు నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా, లేదా ప్రతిపక్షాల నుంచి అధికార పార్టీలోకి మారుతూ ఉంటారు. ఇక్కడ జరిగింది ఏమిటి అంటే ఒక ప్రతిపక్షం నుంచి ఇంకో ప్రతిపక్ష పార్టీలోకి మారారు. మేబీ ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక విచిత్రమైన పరిణామం. తెలంగాణలో కూడా అక్కడ తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతున్నాయి ఈ వింత పరిణామాలు. సో కన్నా లక్ష్మీనారాయణ గారు తెలుగుదేశాన్ని ఎంచుకున్నారు. ఇక్కడ సామాజిక వర్గాల పరంగా చూసుకున్నా కూడా జనసేన పంపిన రాయబారాన్ని కూడా ఆయన సున్నితంగానే తిరస్కరించినట్టుగా అనుకోవాలి మనం. సున్నితంగానే నో అన్నట్టుగా మనం భావించాలి. ఎందుకంటే నాదెల మనోహర్ గారు వెళ్ళారు, ఇంకెవరినో తీసుకుని వెళ్ళి రమ్మని ఆహ్వానం పలికారు, గంట సేపు మంత్రాలు జరిగాయి. తప్పులేదు, ఒక రాజకీయ పార్టీగా పైగా రాష్ట్రంలో టాప్ 10 లీడర్స్లో కన్నా లక్ష్మణ్ గారు ఒకరు బాగా ఇది, పైగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన 1, 2, 3 తీసుకుంటే ఆయన టాప్ 3లో ఉంటారు, పెద్ద లీడర్ కదా. సో ఉంటే బాగుంటుందని జనసేన కూడా భావించి ఉండొచ్చు, తప్పేం లేదు. అది కాకుండా కన్నా గారు తెలుగుదేశం పార్టీని ఎందుకు ఎంచుకున్నారు అనేది ఒక కీలకమైన అంశం. రెండోది ఈ మార్పు లేకపోతే ఈ చేరిక పట్ల జనసేన ఎలా ఫీల్ అవుతోంది, అలాగే రాష్ట్రానికి ఈ కన్నా లక్ష్మణ్ గారు టీడీపీలో చేరడం కానీ పార్టీ మారడం కానీ ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఎలా మేలు చేస్తుంది, ఎంతవరకు మేలు చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు అనేది ఒక డిబేట్. విజయ్ కుమార్ గారు, ఒక ఇందులో రెండు అంటే ఒకటి పార్టీ చేరేవాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చిన పార్టీలోకి చేరతారు, ఏ పార్టీ అయినా మా పార్టీలోకి రండి ఆహ్వానిస్తూ ఉంటారు, ఇవన్నీ పెద్ద వింతలు విశేషాలు ఏం కాదు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉన్న పార్టీలు ఏవి అంటే వైసీపీ, టీడీపీ, జనసేన, ఇంక ఈ మిగతావన్నీ కూడా ఎక్కడో 5th ప్లేస్లో అట్లా లెక్కేసుకోవాలి మనం. సో ఈ పరిస్థితుల్లో ఒకటి జనసేనని కాదని ఆయన టీడీపీని ఎందుకు ఎంచుకున్నారు అనుకుంటున్నారు అనేది ఒక పాయింట్. సరే ఎందులోకి ఎంచుకున్నా సరే కన్నా లక్ష్మణ్ గారి నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంతవరకు మంచి మేలు చేస్తుంది అనేది మీకు అనిపిస్తోంది?
వెంకటేష్ గారు, మీకు అలాగే ప్యానెల్ లో ఉన్న ఇతర పెద్దలకి, ఏబిఎన్ వీక్షకులకు అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. ముందుగా మేము మేమేదో ప్రపోజల్ పంపించాము, ఆయన ఏమో తిరస్కరించారు అనే దానికి ఎక్కడ కూడా అథెంటికేషన్ లేదు. అది ఎందుకంటే మా దగ్గర నుంచి మనోహర్ గారు వెళ్ళటం అనేది, మనోహర్ గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు కాంగ్రెస్ లో ఒకే జిల్లా నుంచి కాంగ్రెస్ లో ముఖ్యమైన నాయకులుగా ట్రావెల్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరికి మంచి మంచి రిలేషను అది ఉంది. సో మేమేదో పిలిచామని అనేది అయితే కాదు. ఇంకొకటి ఏంటంటే, చాలామందికి తెలుగుదేశం పార్టీకి ఎందుకు వెళ్ళారు, జనసేన పార్టీకి ఎందుకు రాలేదు అని అంటే, మీరందరూ మర్చిపోతున్న విషయం ఏంటంటే, మేమేమి రాజకీయంగా ఓ విపరీతంగా ప్రతి నాయకుడి దగ్గరికి వెళ్ళిపోయి మా దగ్గరికి వచ్చేయండి అనే అగ్రెసివ్నెస్ అయితే మాకు లేదు. మా పార్టీ సిద్ధాంతాలు వేరు. నాయకుల్ని మేము ఆహ్వానిస్తాం, డెఫినెట్గా ఆహ్వానిస్తాం. నాయకులకి మంచి మాకున్న పరిధిలో మేము నాయకుల్ని గౌరవిస్తాం. అయితే కొత్త పార్టీగా మేము వచ్చి మాకైతే కంగారం లేదు, కానీ మాకు కావాల్సింది ఏంటంటే రాజకీయంగా మార్పు కోసం మేము వచ్చాము. మేము మార్పు కోసం ఎంతైతే దీని మీద వచ్చామో, యువ నాయకుల్ని తయారు చేసి ఈ దేశానికి ఇవ్వాలనే కమిట్మెంట్తో ఉన్నాం. అలాగని ఈరోజు కన్నా లక్ష్మీనారాయణ గారిని రాలేదు అని అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది. అలాగని చెప్పి ఈరోజు జనసేనలోకి రాలేదు, తెలుగుదేశంలోకి వెళ్ళిపోయారు కాబట్టి తెలుగుదేశమే గొప్ప అనేది అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఉండాల్సిన అవకాశాలు, ఎవరికి ఉండాల్సిన ఆలోచనలు, ఎవరికి ఉన్న పరిస్థితులు దీని మీద వాళ్ళు వెళ్తారు. అంతే తప్పితే అవి మనం ఏదో ఒక పార్టీలోకి వెళ్ళిపోయారని అబ్సల్యూట్లీ డెఫినెట్గా తెలుగుదేశంలోకి వెళ్ళారు అని అంటే డెఫినెట్గా ఒక అపోజిషన్ పార్టీగా ఎవరు ఏ నాయకుడు ఎటు నుంచి ఎలా వెళ్ళినా కూడా మనం అక్కడ ఉన్న వాస్తవాల ప్రకారంగా మనం ఆహ్వానించి తగిందే డెఫినెట్గా రాజకీయాల్లో ఎలక్షన్స్ సమీపిస్తున్న టైంలో డెఫినెట్గా కొన్ని ఈక్వేషన్స్ మారుతూ ఉంటాయి. కొన్ని ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళడం అనేది డెఫినెట్గా జరిగే పరిస్థితులే, అవి జరుగుతూ ఉంటాయి. మీరన్నట్టు మీరు ముఖ్యంగా అన్నారు, ఎవరైనా అధికార పార్టీ నుంచి అపోజిషన్కి వచ్చి లేకపోతే అపోజిషన్ నుంచి అధికార పార్టీకి వెళ్ళాలనే వెళ్ళే పరిస్థితులు మనం ఇప్పటివరకు చూసాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుద్ధున్నోడెవడు కూడా అధికార పార్టీకి వెళ్ళే పరిస్థితి అయితే లేదు. అధికార పార్టీ నుంచి అపోజిషన్ పార్టీలకు వస్తారు తప్పితే అధికార పార్టీకి వెళ్ళిన వాడు ఎవడు కూడా ఈ రోజు లేదు. ఏదో ఇంకొక సంవత్సరం ఆరు నెలలో ఉంది కాబట్టి ఏదో పని చేసుకోవాలి కాబట్టి అందాక ఏదో కండువా ఒక పాములాగా వేసుకొని అక్కడ గడిపేసి వాళ్ళు పని చేసుకొని వచ్చేయాలనే పరిస్థితుల్లో ఉంటే ఉండొచ్చు. కానీ ఈ నాలుగు సంవత్సరాలు కానీ లేదా ఆ పార్టీ ఆవిర్భావం నుంచి 2011 నుంచి మోస్తున్న వాళ్ళందరూ ఈరోజు తిడుతున్నారు పార్టీని, వాళ్ళే తిడుతున్నారు. ఇవి మేము ఎక్కడైనా ఉంటే ఈయన జగన్ గారికి బాగా దగ్గరగా ఉన్న వ్యక్తి అనే వాళ్ళు కూడా వాళ్ళే డైరెక్ట్గా తిడుతున్నారు. ఇంకా సంవత్సరమే ఉంది, మాకు గౌరవమే దక్కలేదు, కనీసం మేము మాట్లాడడానికే ఛాన్స్ లేదనే పరిస్థితుల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ అధికార పార్టీకి వెళ్ళే నాదుడు ఎవ్వరు ఉండరు. ఇది వాస్తవం, ఇది క్లియర్. అయితే కమింగ్ టు ద పాయింట్, కన్నా లక్ష్మీనారాయణ గారు బీజేపీ నుంచి బయటకు రావడం అనే దాని మీద ఆయన మాట్లాడే దీంట్లో వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ కాదనట్లేదు, 100% వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ. మీరు మీ టాపిక్ మీద మాట్లాడేటప్పుడు 2-3 బుల్లెట్ పాయింట్స్ పెట్టారు. అందులో కేంద్ర నాయకత్వం పిలిపించింది, ఇంకా కొంతమంది లైన్ కడుతున్న వ్యక్తులు కూడా పిలిపించి మాట్లాడుతుంది. నా పర్సనల్ సలహా అయితే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాదు, ప్రాబ్లం క్రియేట్ చేస్తున్న వాళ్ళు పిలిపించి మాట్లాడితే బెటర్ ఏమో. ఎవరు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అదేదో క్లియర్ గా చెప్తే సరిపోతుంది కదా. సో అందరికీ తెలిసిన విషయమే సార్, ఇందులోని దాగేది ఏం లేదు, అందరికీ తెలిసిన విషయాలే ఇవన్నీ. కానీ వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్. కాకపోతే మేము జనసేన పార్టీగా కేంద్ర నాయకత్వం మీద చాలా కాన్ఫిడెంట్ గా మేమున్నాం. మాకు తెలిసి ఇప్పుడున్న తెలుగుదేశం నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మీద మంచిగానే ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది బీజేపీకి, అంటే ఉమ్మడి రాష్ట్రం గురించి కూడా నేను మాట్లాడతా,
ఫస్ట్ గెలిచిన మున్సిపాలిటీ విశాఖపట్నం, వాళ్ళ పార్టీ పెట్టిన తర్వాత ఉన్నాయి రెండు ఎంపీల్లో ఒక ఎంపీ తెలుగు రాష్ట్రం నుంచి వచ్చిన ఆయన. అలాంటి తెలుగు రాష్ట్రం బీజేపీలో ఈరోజు జస్ట్ లైక్ దట్ వదిలేశారు అంటే మరి అది చాలా కీలకం అనేదే మాట్లాడాలి. ఎందుకంటున్నానంటే చాలా మంది ఎన్నో మాటలు మాట్లాడి గత 2013 ఆ టైంలో 14 దేశవ్యాప్తంగా అప్పుడు ఇద్దరు ఎంపీలు మాత్రమే గెలిచిన సందర్భంలో ఒకటి వరంగల్ నుంచి కీర్తి చేసులు జంగారెడ్డి గారు, ఇంకొకరు గుజరాత్ నుంచి యూపీ గుజరాత్ నుంచి అనుకుంటా పాటిల్. అందుకేనండి, అందుకే పాటిల్ గారు, అందుకే నేను అంటున్నా ఇది మామూలు భారతీయ జనతా పార్టీకి తెలుగు రాష్ట్రం అనేది జస్ట్ తీసిపారేయాల్సిన అవసరం అంశం అయితే కాదు. ఏదో ఏదో తెలంగాణలో ఈరోజు పైన కింద ఏదో మాట్లాడుతుంటే జరుగుతా జరుగుతుంది, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా ఉన్నది అనే దాని మీద భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం అనేది ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. అంటే కాదు, మీరు నాదెండ్ల మనోహర్ గారు కన్నా లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్ళింది, మంతనాలు జరిపింది, చర్చ చాలాసేపు కూర్చుని వచ్చింది, పార్టీలోకి రామ్మని ఆహ్వానించడానికి కాదా? అలాగే నేను లేదండి. ఇప్పుడు ఇప్పుడు మేము వెళ్ళింది అందుకు వెళ్ళామా లేకపోతే వెళ్ళి డెఫినెట్ గా తప్పేం లేదండి. అందుకు వెళ్ళినా తప్పులేదు, ఎందుకు వెళ్ళినా తప్పులేదు. ఎందుకంటే మామూలుగా అయితేనేమో బీజేపీ మీ మిత్ర పార్టీ కాబట్టి ఏదో పార్టీల అంశాలు చర్చించడానికి వెళ్ళారు అనుకోవచ్చు, అట్లా తప్పులేదు. లేదు పార్టీలో అప్పటికే కన్నా గారు వెళ్ళిపోతారు బీజేపీ నుంచి అనే చర్చ జరుగుతుంది కాబట్టి మా పార్టీలోకి రండి, ఎందుకంటే కాపు పెద్ద సీనియర్ మోస్ట్ కాపు సామాజిక వర్గం నుంచి ఉన్న సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ కాబట్టి వస్తే బాగుంటుందని ఆహ్వానించడానికి కూడా వెళ్ళిండొచ్చు, తప్ప ఏదైనా తప్పలేదు. అదే అదే అంటున్నాను వెంకటేష్ గారు, ఏదైనా జరిగి ఉండొచ్చు కానీ మాకు మాకున్న సిద్ధాంతాల ప్రకారంగా ఉన్న నాయకుల్ని మేము ప్రమోట్ చేసేదానికన్నా కొత్త నాయకుల్ని కొత్త తరాన్ని ఈ రాష్ట్రానికి ఈ దేశానికి నాయకత్వం ఇచ్చి ఇవ్వాలి అనే దాని మీద మోర్ కాన్సన్ట్రేటెడ్ గా మేము పనిచేస్తున్నాం. ఇది వాస్తవం. అలాగని చెప్పి కన్నా లక్ష్మీనారాయణ గారు లాంటి వ్యక్తిని 100% గౌరవించాల్సిందే. ఆయన ఒక స్ట్రాంగ్ లీడరు, అందులో ఎటువంటి తేడా లేదు, అందులో సమస్య అసలు మాట్లాడడానికి కూడా ఎక్కడా లేదు. ఎందుకంటున్నానంటే మీరు అన్నట్టు టాప్ 10 ఉంటాడు ఆయన, అన్ని పార్టీలు కూడా మనం మాట్లాడుకుంటే టాప్ 10 100% ఉంటాడు ఆయన. ఉన్నప్పుడు ఎందుకు వదులుకున్నారు అనే దాని మీద డెఫినెట్ గా ప్రశ్నిస్తా. అది మెయిన్ విషయం, అదే ఇందాక నుంచి చెప్తున్నది. అదే ఇప్పుడు వాళ్ళ పార్టీలో బీజేపీ పుట్టినప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ పుట్టినప్పటి నుంచి ఉన్నవాళ్ళు చాలా మంది సీనియర్లు ఉండొచ్చు, ఇంకా చాలా మంది ఉండొచ్చు, కానీ చాలా మంది పేర్లు కూడా జనానికి తెలియదు, వెరీ ఫ్యూ. ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డి, లేకపోతే వీర్రాజు గారు, ఇట్లా కొద్దిమంది ఏదైనా పేరు తెలిసిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు, కానీ ఎవరెక్కడో తిరుగుతూ ఉంటారు. సంఘ వీళ్ళంతా కూడా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. వెంకటకృష్ణ గారు కానీ కన్నా లక్ష్మణ్ గారి ఎలాంటి స్టేటస్ అంటే ఒక రాజశేఖర్ రెడ్డి, ఒక కన్నా లక్ష్మీనారాయణ, ఒక ధర్మాన ప్రసాద్, ఒక బొత్స సత్యనారాయణ, ఈ రేంజ్. ఆ రేంజ్ లాంటి లీడర్ని మరి వదులుకుంటున్నారు అని అంటే మీరు అన్నది కరెక్టే. ప్రాబ్లం క్రియేటర్స్ ని భారతీయ జనతా పార్టీ నాయకత్వం చేయలేదని. రైట్, కంక్లూడ్ చేయండి. చిన్న విషయం ఇక్కడ నేను బాను అన్న కూడా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే బీజేపీ పార్టీ అంత ఈజీ పార్టీ అయితే కాదు, డెఫినెట్ గా రెస్పెక్ట్ ఇవ్వాల్సిన పార్టీ డెఫినెట్ గా. నేను అంటుంది ఏంటంటే పాత తరం నాయ అంటే ఎప్పటి నుంచో ఉన్న నాయకులు డెఫినెట్ గా ఈరోజు కొత్తగా వచ్చే నాయకుల్ని కానీ అలయన్స్ పార్టీల్ని కానీ చాలా కాన్ఫిడెంట్ గా వాళ్ళని ముందు పెట్టుకొని పనిచేయాల్సిన బాధ్యత ఇప్పటి వరకు ఎప్పటి నుంచో మేము ఆర్ఎస్ఎస్ నాయకుల మీ 20-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం అనే వాళ్ళు బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది. అది కంపల్సరీ చేయాల్సిన పని ఉంది. మనం 100 మెట్లు తగ్గైనా సరే
కొత్తగా వచ్చే నాయకుల్ని కానీ లేకపోతే అలయన్స్ పార్టీలు కానీ అందరినీ కూడా ముందు పెట్టుకుని వెళ్లాల్సిన బాధ్యత ఉంది అని గమనించవలసిందిగా నేను కోరుకుంటున్నా. విక్రమ్ గారు, ఇక్కడ ఇందాక మీరు చెప్పిన దానికి ఒకటి యాడ్ చేశాను. ఇప్పుడు ఒక ప్రతిపక్షం నుంచి ఇంకో ప్రతిపక్షానికి వెళ్ళటం అనేటువంటిది కొంత అన్యూజువల్గా అసాధారణ రేరెస్ట్ థింగ్ అన్నారు. కానీ ఎందుకు జరుగుతున్నది అని మనం ప్రశ్నించుకుంటే, ప్రతిపక్షంగా ఉండాల్సినటువంటి పార్టీలు ప్రతిపక్షంగా ఉండలేకపోతున్నాయి. అంటే ఇవాళ రాష్ట్రంలో బీజేపీ వైఖరి మనం చూసినట్లయితే అది నిజంగా ఒక ప్రతిపక్షంగానే వ్యవహరిస్తుందా రాష్ట్రానికి సంబంధించినంత వరకు అనేటువంటిది కూడా మనం ఆలోచించాలి. నేను నిన్న మొన్న పేపర్స్లో చూసా, ఎమ్మిగనూర్లు అనుకుంటా, ఈ రీసెంట్గా వాళ్ళ ఒక సమావేశం జరిగితే సోము వీర్రాజు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బీజేపీ వాళ్ళు అంటే తమ పార్టీ వారు వైఎస్ఆర్సీపీ మీద ఒక ఛార్జ్షీటు దాఖలు చేస్తున్నామని చెప్తానే ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ రెండు భ్రష్టు పట్టించినాయి అంటాడు. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి కరెంట్ డిస్పెన్సేషన్ మీద మీ ప్రాబ్లం, లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి తెలుగుదేశం మీద? తెలుగుదేశాన్ని ప్రజలు ఓడించారు కదా, ఇప్పుడు తెలుగుదేశం గురించి మీకెందుకు? ఇప్పుడు మీద వాళ్ళు బాధ్యులే, వాళ్ళు బాధ్యులే. కానీ ఇవాళ అంటే ఏంటి, ఆయన ఎక్కడా కూడా ఒక ప్రతిపక్ష బాధ్యత అంటే ప్రతిపక్షంగా నిర్వహించాల్సినటువంటి రోల్ ప్లే చేస్తుందా అనేటువంటిది ప్రజల్లో ఉన్నది, ఆ పార్టీలో వాళ్ళు ఉన్నది. ఇవాళ కన్నా లక్ష్మీనారాయణ గారు బయటికి రావాల్సిన అవసరం ఏంటంటే, బీజేపీ అనేది తను పోరాటానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద పోరాటానికి సరైనటువంటి ప్లాట్ఫామ్ కాదని ఆయన భావించి ఉండాలి. ఎందుకంటే ఈ డ్యూయల్ రోల్ అనేటువంటిది మనం చూస్తున్నాం, చాలా రోజులుగా చూస్తున్నాం. అంటే వాళ్ళు ఎవరు వాళ్ళకి మిత్రులు, ఎవరు ప్రత్యర్థులు అనేటువంటిది మనకు తెలియట్లా. అందువల్ల కాసేపు వైఎస్ఆర్సీపీతో ఫ్రెండ్లీగా ఉన్నట్టు ఉంటుంది, తెలుగుదేశాన్ని ఇంకా వాళ్ళు టార్గెట్ చేసి చేస్తున్న నేపథ్యంలో ఇవాళ రాష్ట్రానికి మేలు చేయాలి అనేటువంటిది ఒక ఆలోచన ఉన్నప్పుడు ఏం చేయాలి అనేది నేను అనుకోవటం కన్నా లక్ష్మీనారాయణ గారు. మోరోవర్ ఇంకోటి ఏంటంటే, మిగతా రాజకీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, అపోజిషన్ పార్టీస్గా ఫైట్ చేయాలి. కానీ బీజేపీది ఫైట్ చేసే ధోరణి కంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసే పవర్ ఉంది వాళ్ళకి, కేంద్రంలో ఉన్నారు. చేయట్లేదు. కంట్రోల్ చేయడం అంటే నెగిటివ్గా కాదు, పాజిటివ్గానే. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలన జరగట్లేదు తెలుసు. నిన్న దాకా గవర్నర్ గారు ఎక్కడున్నారో ఎవడికి తెలియదు. అసలు అదొక పెద్ద చెప్ప అనకూడదు, కానీ ఇంకా గౌరవంతో మాటలు కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. అది ఒకటి. రెండవది, శాంతి భద్రతలు లేవని తెలుసు, ఆర్థిక క్రమశిక్షణ లేదని తెలుసు, అమరావతి ఆగిపోయిందని తెలుసు. సిగ్గు చేయటని విషయం ఏంటంటే, మోదీ గారు ప్రధానమంత్రి అయినాక ఈ దేశంలో మొట్టమొదటి శంకుస్థాపన చేసింది అక్కడే. అది ఆగిపోతే కూడా సీఎం కొట్టినట్టు లేదు. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది గన్నవరంలో. ఒక ఇన్సిడెంట్ జరిగింది గన్నవరంలో. ఇన్సిడెంట్ జరిగినప్పుడు బీజేపీ ఏంటి స్పందన? రోల్ ఏంటి వాళ్ళ స్పందన ఏంటి? ఎవరికి తెలియదు. ఎందుకు స్పందించలేదు? ఎవరనేది ఆ రోజు ఏం జరిగింది? అంటే ఏ టోన్లో వాళ్ళు రూలింగ్ పార్టీ మీద ఇదవుతున్నారు అనే, ఇప్పుడు వాళ్ళకేదో జరుగుతుంది మనకేదో అని కాదు కదా. అటువంటిప్పుడు ఈ నేపథ్యంలోనే నేను అనుకుంటాం కన్నా లక్ష్మీనారాయణ గారు చాలా స్పష్టమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. నిన్న ఆయన అనుభవంతో చేసినటువంటి ఒక స్టేట్మెంట్ చెప్తా, చాలా నాకైతే చాలా. అంటే ఎవరున్నా సరే, ముఖ్యమంత్రిగా ఎవరున్నా, ఏ పార్టీ ఉన్నా, రాష్ట్రంలో ఫ్యాక్షనిజంని కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలు చేశారు. అవును, ఇంత ముందు వాళ్ళు కంట్రోల్ చేశారు చాలా వరకు ట్రై చేశారు, అట్లీస్ట్ ట్రై చేశారు. నేను పెంచుతున్నాడు, కానీ ఇక ఈ ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి ఒక వ్యాలిడ్, వెరీ వ్యాలిడ్, చాలా కీలకమైన పాయింట్ ఒక పాయింట్ చేసినప్పుడు, అంటే ఇటువంటి ఏంటంటే ప్రజల్లోని ఆలోచింపజేస్తుందండి. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎక్కడ పనికి వస్తుందంటే ఇటువంటిది. తర్వాత సరే, ఇక ఆయన జనసేనకి ఎందుకు వెళ్ళలేదు, ఇవన్నీ మనకి అప్రస్తుతం. ఎందుకంటే అనుకుంటా రేపొద్దున ఆఫ్టర్ జాయినింగ్ నేను అనుకుంటా ఈ విల్ కమ్అట్ విత్ ఆల్ ది ఫ్యాక్ట్స్ కానివ్వండి, ఆయన వెర్షన్ కానివ్వండి, అది బయట అడగడం అడగకపోవడం, వెళ్ళడం వెళ్ళకపోవడం ఎవరి ఇష్టం వాళ్ళు. ఇక్కడ ఇంకొక పాయింట్ విక్రమ్ గారు, కాపు సామాజిక వర్గానికి సంబంధించి చాలా చర్చ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో. అంటే కాపు అంటే అలైడ్ కాస్ట్ కూడా, కాపు బలిజ ఒంటరి ఆ సెక్షన్ ఏదైతే ఉందో దాదాపు 24% దగ్గర 24% ఓట్ బ్యాంక్ ఉన్న ఆ మూడు కులాల దీనికి సంబంధించి పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఈ మార్పు కన్నా లక్ష్మణ్ గారి పార్టీ చేంజ్ ఏదైతే ఉందో, ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది? ఎంతవరకు ఈయన దాన్ని మొబిలైజ్ చేయగలరు? ఖచ్చితంగా అండి. అంటే ఇప్పటివరకు ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత కొంతకాలం చంద్రబాబు నాయుడు గారు తర్వాత,
అక్కడ ఉన్నటువంటి కొన్ని కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కొన్ని దీనివల్ల అంటే వంగవీటి రంగా గారి ఇది దీని తర్వాత ఏంటంటే కాపులు చాలా వరకు కూడా తెలుగుదేశానికి దూరంగా ఉంటా వచ్చారు అది ఒక రకమైనటువంటి మైండ్ సెట్ తో ఉన్నారు అవును తెలంగాణలో బీసీలు ఆంధ్రాలో బీసీలు ఉన్నట్టుగా కాపులు టీడీపీ కాపులు లేరు ఆ మైండ్ సెట్ తో లేరు కానీ బీసీలకి వీళ్ళకున్నా రిఫ్ట్ కూడా అయి ఉండొచ్చు కానీ ఇవాళ కన్నా లక్ష్మీనారాయణ గారి చేరిక అనేటువంటిది ఖచ్చితంగా ఇప్పటికే కాపు సామాజిక వర్గంలో చంద్రబాబు నాయుడు గారే బెటర్ గా చేశారు మనకనేటువంటిది ఒకటి వచ్చింది కదా క్లియర్ కదా రిజర్వేషన్ కూడా ఇచ్చారు కదా ఇచ్చిన పరిస్థితుల్లో ఇవాళ అసలు కన్నా లక్ష్మీనారాయణ గారి చేరటం అనేది అది చాలా పెద్ద మార్పు అండి సామాజికంగా చాలా చేంజెస్ జరుగుతాయి అక్కడ ఈక్వేషన్స్ మొత్తం మారిపోయేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా తెలుగుదేశం కూడా గుంటూరు జిల్లాలో కాపులకి తగినటువంటి సముచితమైనటువంటి ప్రాధాన్యం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఇది ఒక ఫార్మిడబుల్ గా ఇప్పుడు ఏదైతే ఆయన చేరుకుందో ఖచ్చితంగా పల్నాడు ప్రాంతం కానివ్వండి ఎందుకంటే ఆయన నరసరావుపేట ఇదంతా ఉన్నది ఇంకోటి ఏంటంటే కన్నా లక్ష్మీనారాయణ గారికి ఆయన కాపు సామాజిక వర్గానికి చెందినప్పటికీ ఆయన కులపరంగా ఎక్కడా కూడా ఆయన ఆయన ఆ రకమైనటువంటి మైండ్ సెట్ తో సామాజిక వర్గం ఆయనని మావాడు అనుకున్నారు కానీ ఎక్కడా కూడా వేరియేషన్ చూపించలేదు పలానా కులం వాళ్ళు మా వాళ్ళు కాదు ప్రజానాయకుడుగా ప్రజానాయకుడిగా ఉన్నాడు అన్ని కులాలు ఉన్నాయి ముఖ్యంగా ఆయన కావూరు సాంబశివరావు గారికి మంచి అనుచరుడు ఇలాంటివన్నీ ఉన్నాయి చాలా అన్ని కులాలు కూడా ర్యాలీ అయ్యేటువంటి అవకాశం ఉంది అందువల్ల ఖచ్చితంగా ఇది తెలుగుదేశానికి మేలవుద్ది కన్నా లక్ష్మీనారాయణ గారి కంటే కూడా ఆయన్ని నమ్ముకున్నటువంటి ఆయన వర్గం ఏదైతే ఉన్నదో అది బెనిఫిట్ అవడానికి అల్టిమేట్ గా రాష్ట్రానికి మేలు జరగడానికి అవకాశం ఉంది రైట్ భానుప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు ఈ విశ్లేషణతోనైనా భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష పాత్ర కంటే తను ప్లే చేయాల్సిన రోల్ ఇంకా పవర్ఫుల్ రోల్ ఏదో ఉంది అది చెప్పాం మేము విక్రమ్ గారు నా డిస్కషన్లో అది బయట పెట్టాం మిగతా పార్టీలు కేవలం ప్రతిపక్ష పాత్ర మాత్రమే పోషిస్తాయి మీరు ప్రతిపక్ష పాత్రతో పాటు ఇంకా చాలా పవర్ఫుల్ రోల్ ప్లే చేయాల్సింది చేయలేదు ఎందుకు చేయలేదు అనేది ఎవరికి తెలియదు ఆ చేయలేకపోవడం అనేదే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవ్వరికి జీర్ణించుకోలేని పరిస్థితి ఆయన ముసిముసి నవ్వులు అవుతున్నాడు జనసేన విజయ్ కుమార్ గారు సో ఈ చేయలేని పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారింది కన్నా లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళకి కనీసం ఇదేనా ఒప్పుకుంటారా లేదు వెంకటకృష్ణ ఇంతకుముందు విక్రమ్ గారు మాట్లాడుతూ చెప్పారు మా వీరరాజు గారి గురించి ఏం తప్పు మాట్లాడారండా గత 9 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి సందర్భమే వారు మాట్లాడారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ బుక్ ఒకసారి మీకు కూడా పంపిస్తానన్న కేంద్ర ప్రభుత్వం ఏమేమి చేసింది విక్రమ పంపిస్తాను మేము ప్రజాపోరు దాదాపు ఒక 6 నెలల ముందు ఒక 7000 సమావేశాలు నిర్వహించామన్నా మార్చిలో మళ్ళా 10వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఇంత ముందు మా వీరరాజు గారు చెప్పినట్టు చార్జ్ షీట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల మీద ఎక్కడెక్కడ ఏ అసెంబ్లీలో ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఏమేమి తప్పులు జరిగాయో అన్ని చార్జ్ షీట్ రూపంలో ప్రజల ముందు మేము పెట్టబోతున్నాం కాబట్టి ప్రతిపక్ష పార్టీ ఇంకా భారతీయ జనతా పార్టీని ఎక్కువ పోరాటం చేస్తాం మీరు కానీ గమనించినట్టు 4 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద ఎక్కువ పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ కానీ మాకు దురదృష్టం అంటే మాకు మీడియా సపోర్ట్ సరిగ్గా లేదన్నా కాబట్టి మేము ఎక్స్పోజ్ కాలేకపోతున్నాం అంతేగాని సందర్భంలో కాదండి భానుప్రకాష్ రెడ్డి గారు ఈ మంగళవారం కథలు వద్దు కానీ మీడియా సపోర్ట్ లేదు లేకపోతే ఇంకోటి లేదు ఇంకోటి లేదు భారతదేశంలో ఉన్నదంతా మోడీ అనే మీడియా కాదని దేశం కోడై కూస్తా ఉంది సో అందువల్ల అందులోకి వెళ్ళకండి దయచేసి అందులోకి ఇక్కడ మీరు యాజ్ ఏ భారతీయ జనతా పార్టీ లీడర్స్ గా కానీ లేకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా కానీ ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగబద్ధమైన పాలన సాగట్లేదని చాలాసార్లు మాట్లాడారు అసలు కేంద్రం తలుచుకుంటే అది పెద్ద విషయమా తర్వాత వినండి ఆర్థిక క్రమశిక్షణ పెద్ద విషయమా తర్వాత మీరు శంకుస్థాపన చేసిన అమరావతి పెద్ద విషయమా మీరు శంకుస్థాపన చేసిన పోలవరం ఆగిపోయింది ఎన్ని ఒకటి కాదు రెండుగా చెప్పుకుంటూ పోతే పెద్ద ఇవాళ ఈ టైమే సరిపోదు అదిగో ఆ రోల్ ప్లే చేయకపోవడం అనేది అటు ప్రజలకు కానీ ఇటు బీజేపీలో ఉన్న నాయకులకు కానీ చాలా సఫకేట్ అవుతున్నారు నాకు తెలుసు మీరు కూడా సఫకేట్ అవుతున్నారు ఆ బాధ ఉంది లోపల లేదు లేదు వెంకటకృష్ణ మన దురదృష్టం ఏంటంటే ఈ ఫెడరల్ సిస్టమ్ లో ఉన్నటువంటి అవకాశాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం అవకాశంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి
వివరిస్తున్నారు. నేను మళ్ళీ చాలా సందర్భాలు చెప్పడం జరిగింది, ఇది మితి మీరితే ఆర్టికల్ 356 ఉంది, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఖచ్చితంగా ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా తొందరలోనే ఇలా విధ్వంసం జరుగుతుంటే చూసి ఊరుకోదని ఎక్కువ రోజులు మేము అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈ 3 సంవత్సరాలు, ఈ 4 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒరిగింది ఏం లేదు. ఈ 4 సంవత్సరాల కాలంలో ఈ అధికార పార్టీ అవినీతి, అరాచకం, అప్పులు తప్ప ఏం సాధించేయం లేదు. ఆంధ్రప్రదేశ్ అప్పుల ప్రదేశంగా మార్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కింది. ఆంధ్రప్రదేశ్ ని ఆందోళన ప్రదేశ్ గా మార్చేస్తున్న ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. రోజు ఏదో ఒక ప్రాంతంలో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ కుమార్ గారు మీకు పట్టుదలగా పేరు పెట్టి సలహా ఇచ్చారు, ఈ పార్టీలు మారే అవకాశం ఉన్న వాళ్ళని పిలిపించడం కాదు ఢిల్లీకి, ప్రాబ్లం క్రియేటర్స్ పిలిపించి చేస్తే బాగుంటదేమో అని ఒక సలహా ఇచ్చాడు ఆయన. ప్రాబ్లం క్రియేషన్ ఎవరు లేరండి ఆ పార్టీని, అందుకే చెప్తున్నాం కదా కుటుంబ పార్టీ కాదు మాది, భారతీయ జనతా పార్టీని ఒక కుటుంబం కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఉంటే మేము సర్దుకుంటాం. కాబట్టి కేంద్ర పార్టీ పిలిచి మమ్మల్ని సర్ది చెప్పాల్సిన అవసరం లేదు, మాకు చిన్న చిన్న సమస్యలు ఖచ్చితంగా మేము సర్దుకుంటాం. ఇంకా ఎవరు వెళ్లే వాళ్ళు ఎవరు లేరు మిగతా దీంట్లో, అందుకనే చెప్తున్నాయి కదా కొద్ది రోజులు ఓపిక పట్టుంటే భారతీయ జనతా పార్టీ బంగారు భవిష్యత్తు కన్నాగా చూసుండే అవకాశం ఉండేది. అది వారి వ్యక్తిగత విషయం కాబట్టి నేనేం మాట్లాడలేను, కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, దయచేసి విక్రమ్ గారు చెప్పారు భారతీయ జనతా పార్టీ 4 సంవత్సరాల కంటే భారతీయ జనతా మొదటి నుంచి ప్రజా వ్యతిరేక విధానం, ప్రభుత్వాల వ్యతిరేకంగా అనేక పోరాటాలు తెలుగుదేశం కానీ ఎక్కువ మేమే చేస్తామన్నా ప్రతిపక్ష పార్టీగా. ఏంటంటే కొద్ది రోజులు అయితే ఎట్లాగూ 3 పార్టీల పొత్తు అనౌన్స్ అయ్యేది, తొందరపడ్డారు కన్నా గారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మీరు. 3 పార్టీలైనా మేము చెప్పట్లేదు, భారతీయ జనతా పార్టీ జనసేనకై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆకృతిస్తారు కాదు, అది ప్రసక్తే లేదు. ఇప్పుడు జరుగుతున్న చర్చ అయితే ఇదే, టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఆల్మోస్ట్ ఖరారు అయ్యిందట అనే చర్చ జరుగుతుంది. మీరు అనేది ఏంటంటే కొద్ది రోజులు ఆగితే ఆ బంగారు భవిష్యత్తు అంటే అది అనౌన్స్ చేసేవాళ్ళు కదా తొందరపడ్డారేమో అనే బాధ మీకున్నట్టుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీ జనసేన ఆశీర్వదిస్తారా చూసుండొచ్చు కదా. అదే జనసేన కూడా అనుకోవాలి కదా, అట్లా మీరు అనుకుంటే సరిపోయిందా? జనసేన కూడా అనుకోవాలి, రారా నా పక్కన కూర్చో, రారా నా పక్కన కూర్చో అని మీరు అంటున్నారు, కానీ ఆయన కూడా అనుకోవాలి కదా రారా నా పక్కన కూర్చో అని. జనసేన కూడా అనుకోవాలి కదా, ఎక్కడ అనుకుంటున్నారు? ఎక్కడ మీ 2 జెండాలు కలిసి కనపడ్డాయి చూపించండి నాకు. ఈ 4 సంవత్సరాలు 2 జెండాలు కలిసి ఒకే చోట కట్టిన, ఒక పోల్కో, ఒక చెట్టుకో, ఒక పుట్టకో 2 జెండాలు కలిపి కట్టిన సందర్భం ఒక్కటి చూపించండి నాకు. ఏదో ఒక భయలక్ష్మిలో తప్ప, ఆ భయలక్ష్మిలో తప్ప. జనసేన కూడా ఒక రాజకీయ పార్టీ. సరే సరే, అట్లా ఉండదండి, అట్లా ఉండదు. ఇదే జనసేన, ఇదే జనసేన ఎన్నికల ముందు కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి పనిచేసినప్పుడు అన్ని కమ్యూనిస్ట్ పార్టీ జెండాలు జనసేన జెండాలు కలిసి ఊరేగేవి, కలిసి నడిచేవాళ్ళు. ఆయన మధు గారు నడవలేకపోతే ఆయన ఆయనని పవన్ కళ్యాణ్ చేపట్టుకొని నడిపించాడు, తెలియదా చూడలేదా? సో ఇవన్నీ జనానికి తెలుసు. ఓకే, ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు కూడా నడుస్తున్నాం, మా వేగం ఇంకా పెరుగుతుంది. రైట్, ఓకే రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇది ఒకటి కన్నా లక్ష్మణ్ గారు ఎలాంటి రోల్ ప్లే చేసే అవకాశం ఉంది, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది మూలాలు ఉన్న పార్టీ, మంచి కాడర్ బేస్ ఉన్న పార్టీ, చాలామంది లీడర్లు ఉన్న పార్టీ. తెలుగుదేశం పార్టీ పుట్టుకతోనే కొన్ని వందల మంది లీడర్లని, పర్టికులర్గా బీసీ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ నుంచి లీడర్స్ని పుట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అందుకనే దాన్ని బీసీల పార్టీ అంటారు. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు టీడీపీలో కొంతమంది కాపు సామాజిక వర్గం నాయకులు వచ్చి ఉండొచ్చు, కానీ తర్వాత కాపు సామాజిక వర్గం నుంచి వచ్చి తెలుగుదేశంలో జాయిన్ అయ్యేవాళ్ళు నాకు తెలిసి మరి ఉన్నారో లేరో డౌటే, ఐ డౌట్. వచ్చేపోయే అయ్యారాం గయారాంలా కొంతమంది చిన్న చిన్న కింది స్థాయి వాళ్ళు ఎవరైనా పోవచ్చు, కానీ ఒక పెద్ద నాయకుడు కాపు సామాజిక వర్గం నుంచి డైరెక్ట్గా టీడీపీలోకి రావడం అనేది కొంత, అందుకే ఇంత కెమిస్ట్రీ అనే పదం వాడటానికి కారణం కూడా అది కూడా కొంత. సో ఇక్కడ ఎలాంటి రోల్ ప్లే చేసే అవకాశం ఉంది కన్నా గారు? ఇక్కడ వెంకటకృష్ణ గారు, కాపు సామాజిక వర్గానికి సంబంధించి చూసుకుంటే మీరు ఏదైతే కాపు, ఒంటరి, బలిజ, లేకపోతే ఉక్కలార్ మొత్తం వాళ్ళ అనుబంధ ఇవన్నీ ఏమైతే ఉన్నాయో 24% ఆఫ్ ద ఓటింగ్ ఈ రాష్ట్రంలో పెద్ద ఓటింగ్ శాతం కలిగినటువంటి ఈ కమ్యూనిటీస్ లో, గత తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఈ 40 సంవత్సరాల ప్రస్థానంలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ వైపు నుంచి వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, ఇతర ముఖ్యమంత్రులు కానివ్వండి,
కాపు సామాజిక వర్గంలో నుంచి అక్కడ ఒక నేతని ఇక్కడ ఒక నేతని పెంచి నేతలతోటి ఆ జిల్లాల వరకు పరిమితం చేసి వాళ్ళు మేము ఏదో కులానికి చేస్తున్నాం అనేటువంటి ప్రయత్నం చేస్తాం. తెలుగుదేశం వచ్చేటప్పటికి అలా కాకుండా మొత్తం ప్రజానీకానికి, కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రజానీకానికి, ఉదాహరణకి కాపు కార్పొరేషన్ ఏర్పాటు కానివ్వండి, 5% రిజర్వేషన్స్ కానివ్వండి, ఈ విధంగా మొత్తం ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చే దానికోసం, వాళ్ళ ఆర్థిక పరిపుష్టి చేకూర్చే దానికోసం పనిచేసుకుంటూ వచ్చింది. అందుకని ఈ ఎవరైతే స్వార్థపరమైనటువంటి లీడర్లు ఉన్నారో కొత్తగా వచ్చి మన దగ్గర జాయిన్ అవ్వలేదు. వాళ్ళ ఐడెంటిటీ కోసం, వాళ్ళ ఆదాయ వనరులు పెంచుకోవడం కోసం వాళ్ళకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికల్లా వెళ్ళి ఉన్నారు. కానీ ప్రజలు ఆ అభిమానం అనేటువంటి తెలుగుదేశం పార్టీతో కొనసాగుతూ ఉంది. దాన్ని కాస్త మౌలు చేసినప్పుడు ఖచ్చితంగా కూడా అది ఒక రిఫ్లెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వస్తున్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు, ఆయన పూర్తిగా కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈరోజు దీంట్లోకి అడుగు పెడతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం దీన్ని ఖచ్చితంగా నెరవేర్చేటువంటి అవకాశం ఉంది. దీంట్లో నేను కూడా భాగస్వామిని కావాలి అనేటువంటి తలంపుతోటి వారు ఇక్కడికి వస్తూ ఉన్నారు. నేను ఈ పదాలు కూడా ఎందుకు చెప్తున్నానంటే, గతంలో నేను కూడా ఒకసారి ఢిల్లీ వెళ్తున్నప్పుడు ఈ రైతాంగ సమస్యల మీద వాళ్ళ పార్టీ మీటింగ్ ని లక్ష్మీనారాయణ గారు కూడా ఫ్లైట్ లో కలిశారు. కలిసినప్పుడు కూడా చర్చ వచ్చింది. ఈ చర్చ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా, ప్రజాస్వామ్య పరిరక్షణ, ఈ రోజు రాష్ట్రంలో హననం అవుతున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే అలాంటి ఒక శక్తి కలిగినటువంటి నాయకులు కూడా ఖచ్చితంగా భుజం కలపాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లోకి వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి గురించి రాష్ట్రానికి తెలుసు, ఈ ప్రజానికి మొత్తానికి తెలుసు. ఎవరైతే గుంటూరు జిల్లాలో గానీ పల్నాడు రాజకీయాల్లో గానీ తెలుగుదేశం పార్టీకి కోడెల సుప్రసాద్ గారు లేకపోవడం అనేది పెద్ద తీరని లోటు. అది కన్నా గారు రావడం అనేది ఆ లోటు భర్తీ చేస్తుంది అనేది చాలామంది ఆశిస్తున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నాకు ఒక మెసేజ్ కూడా పెట్టారు ఒక ఆయన, మీరేమంటారు దీని మీద? ఖచ్చితంగా కన్నా లక్ష్మీనారాయణ గారి చేరిక అంటే కోడెల శివప్రసాద్ గారి ప్లేస్ ని భర్తీ చేస్తుందా అనేది కాదు, కానీ ఖచ్చితంగా గుంటూరు, పాత గుంటూరు జిల్లా, ఈ రోజు పల్నాడు అయితేనేమి, బాపట్ల జిల్లా అయితేనేమి, గుంటూరు జిల్లా అయితేనేమి, ఈ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి దాంట్లో రైట్ లక్ష్మీనారాయణ గారి కంటూ ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది. అక్కడ కొంతమంది ముఖ్యమైనటువంటి ఎన్నికల్ని ప్రభావితం చేయగలిగినటువంటి నాయకత్వంతో సంబంధాలు ఉన్నాయి. ఉదాహరణకి సత్తెనపల్లి అయితేనేమి, పెదకూరపాడు అయితేనేమి, ప్రాంతం అంతా ఉంది, ఈ మొత్తం బాపట్ల, ఈ ప్రాంతాల్లో వారికి ఉన్నటువంటి పరిచయాలు, వారి మీద ఉన్నటువంటి అభిమానం ఖచ్చితంగా కూడా ఈ పార్టీకి మేలు చేస్తుంది. అదేవిధంగా లక్ష్మీనారాయణ గారికి కూడా ఖచ్చితంగా సంతృప్తి, సంతృప్తి ఏదైతే ఉందో ఆ సంతృప్తిని ఆయన పొందుతారు. చంద్రబాబు నాయుడు గారి విషయం తెలుసు, యోగ్యత అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చేటువంటి మనస్తత్వం ఉంది కాబట్టి లక్్మీనారాయణ గారికి కూడా ఆ గౌరవం అనేది పార్టీలో ఖచ్చితంగా ఉండి తీరుతుంది. రైట్.